ఏమంటున్నా మీ విఘ్నత శ్రీనివాస్ గారు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ మరో రాష్ట్రంలో పార్టీని నెలకొల్పుతుందని ఎవరైనా అనుకున్నారా? ఈ రోజు సరే మీరు లైట్ గా తీసుకోవచ్చు, కానీ ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. ఇంత మంది శత్రువులు వస్తుంటే వీళ్ళు డైరెక్ట్ గా అన్నా ఇండైరెక్ట్ గా అన్నా మీకు మీరు ఎక్కడ చెప్పండి? ఆమ్ ఆద్మీ పంజాబ్ లో, ఢిల్లీలో, రెండు పరిసర ప్రాంతాలలో వారు మొదటి నుంచి అక్కడ పార్టీని నడిపినారు. పోయినసారి ఓడిపోయినారు, కొన్ని సీట్లు గెలిచినారు. వారి విధానం ఒకటి ఉన్నది కాబట్టి అక్కడ నార్త్ ఇండియాలో వారికి అనుగుణంగా అక్కడ, ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, వాళ్ళ వాళ్ళల్లో కొట్లాడుకున్నారు. వాళ్ళ అమర్ సింగ్ గానీ లేకపోతే సిద్ధు గానీ వీళ్ళందరూ అక్కడ పరిస్థితులు వేరు కదా. సో పంజాబ్ పరిస్థితులే తెలంగాణలో ఉన్నాయని మీరు అనుకుంటే మీ జర్నలిజం లేదు. లేదు, మీరు జర్నలిజం అనకండి. దేని ఇది చర్చ కాదా చెప్పండి. లేదు, అసలు పవన్ కళ్యాణ్ గురించి మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి మాట్లాడడం అవసరం లేదంటారా? చెప్పండి, వదిలేద్దాం. చర్చ పెట్టండి, నిన్న వచ్చినారు పోయినారు. ఇప్పుడు ఉన్న డౌట్ ప్రకారం మీ బలాలు ఏంటి? పవన్ కళ్యాణ్ కి ఎంత అవకాశం ఉంది అది చెప్పండి. ఇది నా అనాలిసిస్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు సాధిస్తారని నేను చెప్పలేదు. తాడూరు గారు, అరే నేను ఏం చెప్తున్నా, పాల్కి ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి. నేను చెప్పలేదు కదా, అది ఇంతమంది ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రభావం చూపిస్తామంటున్నారు. పోనీ పాల్కు పవన్ కి శర్మిల కలిపి మూడు కలిపి ఎన్ని వస్తాయి మీరు చెప్పండి. మేము సర్వేలు చేయలేదు, రాజకీయ పార్టీ కాదు కదా. వీరందరూ లీడర్ చంద్రబాబు నాయుడు, వీరన్ని మూట కట్టుకొని వస్తే ఎన్ని వస్తాయి చెప్పండి. ఇవాళ తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎమ్మెల్యేలు ఉన్నాయి చెప్పండి. మీరు కంపారిజన్ చేసేటప్పుడు కూడా కొంత ఏమంటున్నా అంటే, వారు ఇప్పుడిప్పుడే అడుగు పెట్టినారు కదా, రేపు ఏదో తిరమర అయిపోతుంది అని చర్చ పెడితే ఎట్లా? అది కాదు కదా, మీరు హైప్ తీసుకొస్తే అయిపోతుందా? ప్రజలకు రావాలి కదా. ఏమండి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మీకు తెలిసే, మొన్న కేటీఆర్ గారే సినిమాలలో ఇమేజ్, నేను ఆయన భక్తున్న, ఆయన ఏమంటారు దాన్ని ఫ్యాన్, నేను కూడా ఆయన సినిమాలు చూడడం ఇష్టమే. కేటీఆర్ గారు ఆయన సినిమా చూడడం ఇష్టమే. ఒక పవన్ కళ్యాణ్ రోడ్ మీద నిలబడితే జనాలు రారా అండి? అదే అండి, కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు. సినిమాలో ఆయన పెద్ద హీరో కదా. చిరంజీవి వచ్చినా వస్తారు, ఆయన వచ్చినా వస్తారు, రేపు అలీ వచ్చినా వస్తారు, లేకపోతే ఇంకెవరు చాలా మంది ఉన్నారు కదా, మన బ్రహ్మానందం వచ్చినా వస్తారు. రైట్, అంత లైట్ గా తీసేయచ్చు అంటారు? లైట్ గా బ్రహ్మానందం మీరు లైట్ గా తీసేస్తారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని లైట్ గా తీసేయచ్చు అంటారు అంటున్నారు. బ్రహ్మానందం గారు, అలీ గారు, వీళ్ళందరినీ లైట్ తీసేస్తారా? తాడూరు గారు, మీరు క్రాస్ టాకింగ్ చేస్తే నేను అన్నది ఏంటి, ఆయన ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్ని మీరు లైట్ తీసేయాలి, అసలు దాని గురించి చర్చ పెట్టద్దు అంటున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాల మీద, తెలంగాణ ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయ వ్యవస్థ కానీ తెలంగాణ పరిస్థితుల పైన మీ అంచనా తప్పు అంటున్నా నేను. అంతే, నా అంచనా నేనేమి అంచనా చెప్పాను? మీరే అన్నారు. నేనేమైనా అంచనా ఇచ్చానా మీకు? రేపు మొత్తం షర్మిల ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. వారి తాడూరు గారు, తాడూరు గారు మీరు చాలా తప్పు విన్నారు. అల్లే చెప్తాను వినండి, వైఎస్ఆర్ కి ఎందుకు ఉండదు అంటే, ఇక్కడ ఆ రోజు ఏమన్నారంటే, తెలంగాణలో మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత వారికి మెజార్టీ వస్తుందని తెలిసిన తర్వాత ఎన్నికలు అయిపోగానే ఆంధ్రకు పోయి రేపు తెలంగాణకు మీరు పోవాలంటే వీసాలు తీసుకొని పోవాల్సి వస్తుంది. అదేమన్నా పాకిస్తాన్, అది చెప్పండి మీరు, అది చెప్పండి. ఆ పార్టీకున్న క్రెడిబిలిటీ ఏంటి? ఆ పార్టీలు ముందేం చెప్పినాయి, ఇప్పుడేం చెప్పినాయి? మీ బలం ఏంటో చెప్పండి. మీరు ఎంతవరకు నాతో ఎందుకు ఫైట్ చేస్తున్నారు? నేనేం అంచనాలు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు, వీళ్ళంతా ఎన్ని సీట్లు అని అసలు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా రంగంలో దిగుతానంటున్నారు తెలంగాణలో. ఎందుకు తెలంగాణలో పోటీ చేయడానికి ఇంత అనుకూలత ఏర్పడింది? ఇది కేసీఆర్ వ్యతిరేకులా, లేదంటే బీజేపీ అనుకూలరా? పొలిటికల్ గా మాట్లాడండి. వారి అభిమానులు ఎవరో చనిపోతే వారికి ఏదో సహాయం చేయడానికి పోయినారు, చార్టీ వర్క్ మీద పోయినారు. దాని మొత్తం ఏదో ఇక్కడ తెలంగాణలో ప్రకంపనలు వచ్చినట్టు, లేకపోతే తెలంగాణలో భూమి బద్దలైపోయినట్టు, రాజకీయ వ్యవస్థ అంతా కింద మీద అయిపోతున్నట్టు, అన్ని పార్టీలు ఏమో అయిపోతున్నాయి అన్నట్టు చర్చ పెడితే ఎట్లా చెప్పండి? తెలంగాణలో చాలా మంది వస్తున్నారు పోతున్నారు, పొలిటికల్ టూరిస్టులు అన్నాము. ఇంకేం చెప్పాలి చెప్పండి? తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఏంటి, తెలంగాణ ఉద్యమంలో వారి కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చూస్తారు ఇక్కడ ప్రజలు. మీరు చెప్పండి, జనసేన ఈ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ ఉద్యమంకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి కాంట్రిబ్యూషన్ ఏంటి చెప్పండి? శర్మిల గారిది ఏంటి చెప్పండి? పాల్ గారిది ఏంటి చెప్పండి? ఎక్కడదండి ఈ పాలు, శర్మిల వీళ్ళందరూ కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు చెప్పండి? సో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కదా, మీరు చెప్పండి చర్చకు రావా? రేపు రాజకీయాల్లో రేపు ప్రజల ముందుకు పోయినప్పుడు అడగరా? అదేనండి, వేరు రాజకీయాలు. అదే తాడూరు గారు, అదే చర్చ వస్తుంది కదా, అదే చర్చ ఏంటో చెప్పండి. మీరు అన్నాను అసలు మీరు ఇప్పుడు చర్చే పెట్టొద్దు అంటున్నారు,
ఇప్పుడు మీరు చెప్పి ఇప్పుడు మీరు చెప్పారు చూసారా నాలుగు పాయింట్లు అవి కరెక్ట్. నేను చర్చ పెట్టొద్దన్న, మీరు టిఆర్ఎస్ పార్టీ తరపున చర్చ చేయాలి. టిఆర్ఎస్ పార్టీ తరపున మీరు విధానంగా మాట్లాడారు చూసారా, ఇది కరెక్ట్ అంటే ఆ పార్టీ పార్టీని ప్రజలు ఎలా స్వీకరిస్తాయని చెప్పడం వరకు ఓకే, గానీ దీని గురించి మాట్లాడమే మీరు తెలంగాణకు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, సినిమాలు తీయొచ్చు, లేదా చార్టీ చేయొచ్చు, వారి అభిమానులకి పార్టీలు పెట్టొచ్చు, రేపు ప్రజల ముందు పోవచ్చు, ఎవరు కాదంటున్నారు. కానీ రేపు ఏదో బ్రహ్మాండం బదులైతుంది, రేపు తెలంగాణలో ఏదో రాజకీయంలో మొత్తం ప్రకంపనలు వస్తున్నాయి, రేపు షర్మిల గారు రేపు గెలవచ్చు, వారు వైఎస్ఆర్ ఇది చేశారు, లేదంటే రేపు తెలుగుదేశం ఉంది కదా, ఏడుంది చెప్పండి. మీకు కనిపిస్తుండొచ్చు, నాకు కనిపించదు. మీరు పెట్టుకున్న గ్లాసెస్ మీ కంపెనీ ఏందో, నా నా గ్లాసెస్ ఏందో నాకు తెలుస్తుంది. ఎవరి గ్లాసెస్ అంటున్నారు? మీకు మీరు ఏదైతే కళ్ళకు పెట్టుకుని చూస్తున్నారో. వై షుడ్ ఐ వేర్ గ్లాసెస్ అండి? నాకెందుకు గ్లాసెస్? పవన్ కళ్యాణ్ గారు వస్తానని అంటున్నారు కదా. యు ఆర్ కంపేరింగ్ విత్ మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టుకున్నారు కదా, ఎవరికి వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణకు వచ్చి చేస్తున్నారా లేదా, అది బిహైండ్ బీజేపీ ఉంటుందా, బిహైండ్ టిఆర్ఎస్ ఉంటుందా, ఏమవుతుందనే చర్చ. ఓటుకునేటు కేసులు ప్రభుత్వాలను కూలదో మనం చూసాం కదా, హుజూరాబాద్ ఎన్నికల్లో లేదంటే నిజామాబాద్ లో పసుపు రైతుల ఎన్నికల్లో. ఏమండి ఏమండి ఏమండి, తాడూరు గారు, తాడూరు గారు రేవంత్ రెడ్డి గారి రూపంలో, తాడూరు గారు, తాడూరు గారు, తాడూరు గారు, హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనో లేదంటే నిజామాబాద్ లో పసుపు రైతులు అందరూ కలిసి వాళ్ళందరూ ఎన్నికల్లో దిగితే ఒక న్యూస్ పేపర్ అంత బ్యాలెట్ పేపర్ ని మనం చూసాం. సరే, అందులో ఎవరు గెలవలేదు, హుజూరాబాద్ లో దిగలేదు. అందుకే అంటున్నా నేను ఎందుకంటే, సరే సపోజ్ మీరు ఎందుకంటే ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్ట్ కాదు కదా, ఇక్కడ మీరు కాస్మెటిక్ గా ఇక్కడ స్టూడియోలో కూర్చొని చూస్తున్నారు. హుజూరాబాద్ లో చాలా తప్పండి, చాలా తప్పు. ప్లీజ్ మీరు చాలా కాంట్రోవర్సీ మాట్లాడుతున్నారు. మీరు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు తాడు శ్రీనివాస్ గారు? మరి మీరు తెలంగాణ పాలిటిక్స్ జర్నలిస్ట్ ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు గ్రౌండ్ లో? గ్రౌండ్ లో గ్రౌండ్ లో గ్రౌండ్ లో మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు? మీకున్న బలాలు చెప్పడానికి మీరు మీ సమయాన్ని కేటాయించుకోండి. కానీ కావాల్సిన బలాలు చెప్పండి. పార్టీలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించండి. పాల్ గారు ఏమన్నారో పాల్ గారిని విమర్శించండి. పవన్ గారు ఏమనలేదు మమ్మల్ని, మీరే ఏదో అయిపోతుంది అన్నట్టు. ఎవరేమనలేదు, ఎవరేమనలేదు, ఎవరేమనలేదు. ప్రభుత్వం పైన వారు ఏమి విమర్శలు చేయలేదు. ఏమి విమర్శలు చేయలేదు ఇక్కడ, ఏమి తెలంగాణ చెప్పేది వినండి. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏదో చేస్తుందని ఆయన అనలేదు, ఇక్కడ నేను అనలేదు, ఆయన అనలేదు, నేను అనలేదు, వైఎస్ఆర్ సిపి నాయకులు అనలేదు, ఇప్పుడున్న జనసేన నాయకులు కూడా అనలేదు. మీరెందుకు భుజాలు నడుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీకు థాంక్స్ అన్నకపోతే మరి మీరు ఎందుకు అన్నారని ఊహించుకుంటున్నారు చెప్పండి. మీరు ఎందుకు దీన్ని డైవర్ట్ చేస్తున్నారు సమయాన్ని? మీరు గ్రౌండ్ లో తిరగని రిపోర్టర్ రిపోర్టర్ అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మరి హుజూరాబాద్ లో ఏమో అయిపోయింది అంటే ఏమైపోయింది మాకు చెప్పండి. హుజూరాబాద్ లో రైతులు మేమంతా వెళ్ళి పోటీ చేస్తామని అన్నారా లేదా? బీసీ సంఘాల నుంచి ఆర్ కృష్ణ గారు పోటీ చేస్తాం, మేమంతా బీసీ బంధు ప్రకటించకపోతే చెప్పేది వినండి. ఆయన అన్నారా లేదా? ఆయన అన్నారా లేదా నిజామాబాద్ లో పసుపు రైతులు మేము పోటీ చేస్తామని చేశారా లేదా? ఒక రకంగా కవిత గారిని ఓడించారా లేదా? అంటే అనేక అనేక సంఘటనలకి, అంటే ఇక్కడ రాష్ట్రం తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కేసీఆర్ చెప్పేది వినండి. ఒక ఇమేజ్ ఉంది, కానీ కరెక్ట్ గా 10 ఏళ్ల తర్వాత బీజేపీ చేస్తున్న యుద్ధం, కాంగ్రెస్ చేస్తున్న యుద్ధం, లేదంటే టీడీపీ కూడా తన సమావేశాలు తాము ఏర్పాటు చేసుకోవడం, లేదంటే పాల్గారు వచ్చి మాట్లాడడం, పాల్గారు వచ్చి రాష్ట్ర వచ్చి గవర్నర్ కలుస్తున్నారు, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలుస్తున్నారు, ఏదో జరిగిపోతుందని ఆయన అడావుడి చేస్తున్నారు, ఇన్ని జరుగుతుంది కదా, ఎందుకు ఏంటి దీన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు అని అడిగితే మీరు నా కళ్ళజోడు అంటున్నారు, నేను గ్రౌండ్ లో పనిచేయలేదు అంటున్నారు, నేను ఏదో కాస్మో జర్నలిస్ట్ అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఒకటి లక్ష్మి గారు ఇక్కడ వినండి, ఇప్పుడు మీరు చెప్పింది అది కరెక్ట్ కాదు. మీరు ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోండి, నేను కంటిన్యూ చేస్తాను. తాడూరు గారు మీరు ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోండి. ఏం తప్పు మాట్లాడినా, ఏం అన్పార్లమెంట్? ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఎందుకు తప్పు పడుతున్నారు? ఇన్ఫర్మేషన్ తో మాట్లాడితే మిమ్మల్ని తప్పు పెట్టొద్దా? నేను ఎక్కడైనా ఒక్క మాట తప్పు అన్నానా? మీరు ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఇప్పుడు తప్పు అన్నారు చెప్తాను వినండి. ఏది తప్పు? హుజూరాబాద్ లో రైతులు పోటీ చేస్తారని చెప్తా ఉన్నారు, మళ్ళీ చెప్పారు మీరు. అది ఎందుకు హుజూరాబాద్ లో రైతులు పసుపు రైతులు చేస్తాము అని అన్నారండి? రైతులు కాదు, సారీ, చేశారని కాదు, వీళ్ళు రెండోది చెప్పేది వినండి. ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, మీరు ఏమన్నారు? ఆర్ కృష్ణయ్య గారు మీకు అక్కడ పోటీ చేశారని చెప్పారు. అక్కడ పోటీ కాదు, ఉల్టా మాకు మద్దతు ప్రకటించి వెళ్లారు హుజూరాబాద్ కి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో బిల్లు పెట్టినందుకు కుల జనగణన ఎన్నికల ముందు హుజూరాబాద్ లో వినండి, టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టడానికో లేదంటే దేనికో గాని ప్రతి ఒక్కరు మేమున్నాం, మేము నిలబడతాం, మేము చెప్పింది తప్పు అని చెప్తున్న దీని మీద సమాధానం చెప్పండి. ఫస్ట్ ఆర్ కృష్ణయ్య గారు పోటీ చేశారా, మాకు మద్దతు ప్రకటించారా? ఆర్ కృష్ణయ్య గారు అన్నారా లేదా బీసీ బంధు ప్రకటించకపోతే హుజూరాబాద్ లో ఈ మేమంతా పోటీ చేస్తామని అన్నారా లేదా? ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నికలలో మాకు టీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించారు, బీజేపీని వారు బీజేపీ అభ్యర్థి, అక్కడ పోటీ చేసిన అభ్యర్థి కూడా ఆర్ కృష్ణయ్యని కోపడ్డాడు, ఇట్లా చేశాడని వాళ్ళు కూడా కృష్ణయ్యని లైన్ లకు తీసుకోండి. ఎందుకనలేదు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు గురుకుల విద్య గాని లేకపోతే చట్టసభలో రిజర్వేషన్ బిల్లు పెట్టడం గాని అసెంబ్లీలో కులగణన గురించి బిల్లు పెట్టడం గాని పంపించినారు. బీజేపీ అక్కడ తాత్సారం చేస్తుంది, బీజేపీకి వ్యతిరేక ముజురాబాద్ ఎన్నికలలో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించండి, బీసీలంతా ఓటేయండి అని అన్నారు. ఇక దాన్ని మీరు ఉల్టా చేసి మాట్లాడితే నాకు నవ్వు రాకపోతే ఏమొస్తుంది చెప్పండి. మీ బ్యూరోని పిలవండి మీరు దీన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ హుజూరాబాద్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు మాట్లాడండి. విత్ లాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డోంట్ స్పీక్ ప్లీజ్. హుజూరాబాద్ ఎన్నికలలో జరిగిన రెండు విషయాలు, ఈ రెండు తేట తెల్లం చేయండి. ఫస్ట్ మీ బ్యూరోని లైన్ లకు తీసుకోండి, ఫోన్ ఇన్ లకు తీసుకోండి. మీరు హుజూరాబాద్ ని డైవర్ట్ చేయకండి తాడూరు గారు. మీరు మాట్లాడుతున్నది ఏంటి? మీరు తీసుకున్న లైన్ హుజూరాబాద్ లో మీరున్న జనసేన నాయకులతో మాట్లాడుకోండి. మీకు జనసేన నాయకులు ఉన్నారు మీతో పాటే. పవన్ కళ్యాణ్ గారు అన్నదాని గురించి, పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు తెలంగాణ మీరే వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో మాట్లాడినట్టు మాట్లాడకండి. తెలంగాణ ప్రజలు అంటే ఇది నా ఇంట్రెస్ట్ కాదు, అసలు ఇందులో నా ఇంట్రెస్ట్ లేదు. మీరు కావాలంటే నేను స్టార్టింగ్ లో ఏం చెప్పానో దానికి వెళ్ళండి. హుజూరాబాద్ ఎన్నికల స్టేక్ ఎందుకు తీసుకున్నారు? స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? కాదండి, రాజు శ్రీనివాస్ గారు మీరు ఎన్ని డిబేట్స్ లో అటెండ్ అయ్యారు చెప్పండి. మీరు ఎన్ని డిబేట్స్ లో నా డిబేట్స్ లో అటెండ్ అయ్యారు? నా డిబేట్స్ లో ఎన్ని డిబేట్స్ లో అటెండ్ అయ్యారు మీరు? నేను టోటల్ గా 10,000 డిబేట్స్ అటెండ్ అయ్యారు కదా. మరి నేను ఒక విజ్ఞానం లేని దాన్ని, అజ్ఞానిని అనుకుంటే మీరు ఎందుకు వస్తారు చెప్పండి? నేను ఇప్పుడు చెప్పండి, నేను ఈరోజు నన్ను తప్పు పడుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికలలో ఇప్పటికీ అడుగుతున్నా, హుజూరాబాద్ ఎన్నికలు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఆ టాపిక్ దాకా? ఎందుకు వచ్చింది మీరు అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం వల్ల, అసలు విషయాన్ని డైవర్ట్ చేయడం వల్ల ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు పోటీ చేస్తామన్నారు అనబోయి నేను రైతులు అన్నాను. చెప్పండి, వినండి ఒక్కోసారి. మనకి రైతులు ఫీల్డ్ అసిస్టెంట్ లో మనకి ఎవరిని ఆలోచన రాకపోవచ్చు. ఇప్పుడు మీరు కరెక్ట్ ఈ మాట నేను అన్నాను, మీరు వినలేదు. మేము తప్పు చేస్తే మీరు సరిదిద్దే పొజిషన్ ఉండాలి మోడరేటర్ గా. మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ చెప్తే అది కాదండి, మేము చూసాము, మేము రిపోర్ట్ చేసాము, ఇది అండి అని చెప్పి. అవునండి అవునండి, నేను అసలు చెప్పనిస్తున్నారా మీరు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఏంటి నా చదువుని, నా ఉద్యోగాన్ని, నా ఎక్స్పీరియన్స్ ని మీరు తప్పు పడుతూ మాట్లాడుతుంటే ఇంకెక్కడ? తెలంగాణ విషయంలో